నిత్యం వేలాది భక్తులతో రద్దీగా ఉండే దుర్గగుడి రాజగోపురం ముందు నాలుగేళ్ల క్రితం వరకు ఎలాంటి చలువ పందిరి ఉండేది కాదు. భక్తులు మాత్రం ఎండకు కాళ్లు కాలినా వర్షానికి తడిచినా అలాగే అమ్మవారి దర్శనం చేసుకునేవారు. భక్తుల ఇబ్బందులను గ్రహించిన ఆనంద్ ఠాగూర్ అనే వ్యాపారి గోపురం ముందు స్టీల్తో చలువ పందిరి నిర్మాణాన్ని చేపట్టారు. దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు సర్టిఫై చేసిన తర్వాతే దీని నిర్మాణం జరిగింది. ఇందుకోసం దాదాపు 25 లక్షల వరకు ఖర్చయింది. కొండపైకి చేరిన తర్వాత నుంచి క్యూలైన్లలోకి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఈ పందిరి ఎంతో ఉపయోగపడింది. దర్శనం అనంతరం కూడా భక్తులు ఇక్కడే సేద తీరేవారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా పెరగటంతో దుర్గగుడి అధికారులు చలువ పందిరిపై దాదాపు 12 టన్నుల బరువైన రెల్లు గడ్డిని వేయించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నగరంలో భారీ వర్షాలు కురవడంతో గడ్డి నానిపోయి చలువ పందిరి కాస్త కుంగిపోయింది. అవగాహన లోపం, అనాలోచిత చేష్టలతో చలువ పందిరిని పాడు చేసిన ఇంజనీరింగ్ అధికారులు తప్పు కప్పిపుచ్చుకునేందుకు నెపం దాత మీదకు నెట్టేందుకు ప్రయత్నించారు. పందిరి కుంగిపోయిన మర్నాడే ఓ నోటీస్ తయారు చేసి దాతకు పంపారు. ఇక నోటీస్ అందుకున్న దాత ఒక్కసారి కమ్ము తిన్నాడు. మరమ్మతుల ఖర్చులు తననే భరించమనడంపై న్యాయపోరాటం ప్రారంభించారు. దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. పుణ్యం కోసం షెడ్డు వేయిస్తే మరమ్మతులు చేయించాలంటూ నోటీస్ పంపడం ఎంతవరకు సమంజసమని అంటున్నాడు ఠాగూర్. అధికారులు మర్యాదగా కోరితే తానే ఆ పని చేసేవాడినని డిమాండ్ నోటీస్ పంపి తన మనోభావాలను దెబ్బతీశారని మండిపడుతున్నాడు. సౌకర్యాలు లేని ఉద్దేశంతో పొజిషన్ బట్టి మామూలు షెడ్ నిర్మించి అడిగారు. దాని ఉద్దేశంతో మేము సంకల్పించి దానికి షెడ్ వేయించాము. దీనికి దాదాపుగా 25 లక్షలు దాదాపు ఖర్చు పోయినా సరే వాళ్ళ నా లెక్కల క్యాలిక్యులేషన్గా 18 లక్షలతో మాకు బాండ్ కూడా ఇచ్చారు. 3 లారీలు గడ్డేసి తర్వాత వానకి దెబ్బతిండి షెడ్ నాణ్యత లోపమని ఇవాళ ఈరోజు ఇలా తెలియపరచడం మాకు బాధగా ఉంది. ఈ రకంగా చేస్తే మేము కాదు కదా ఇంకెవరైనా సరే ఎవరు స్పందిస్తారు, ఏ రకంగా చేస్తారనేది మాకు బాధగా ఉంది. ఠాగూర్ రియాక్షన్తో కంగు తిన్న దుర్గగుడి అధికారులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. చేసిన తప్పుకు చంపలేసుకుంటూ పొరపాటైపోయిందంటున్నారు. అధికారులు తెలియక నోటీస్ పంపారని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగనివ్వమని చెబుతున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఠాగూర్తో సమావేశమై ఈ సమస్యను పరిష్కరిస్తానంటున్నారు ఆలయ ఈవో. డ్యామేజ్ జరిగిన తర్వాత మా ఇంజనీరింగ్ సిబ్బందికి నేను చెప్పింది ఏంటంటే, ఆ దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి, మీరు ఖర్చు పెట్టి చేశారు, అది డ్యామేజ్ జరిగింది, మీరు దాన్ని రెటిఫై చేస్తారా, లేని పక్షంలో దేవస్థానం నుంచి ఏమన్నా రిపేర్లు చేసుకోమంటారా అనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పాను. ఆ విధంగా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద వారు మనస్తాపం చెంది ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఏంటి డైరెక్ట్గా చెప్తే నేనే చేద్దాను కదా అని చెప్పేసి వారు అన్నారు. నాతో కూడా మాట్లాడడం జరిగింది. నేను దానికి చెప్పాను, ఒకవేళ మీరు నోటీస్ ఇవ్వడం వల్ల హర్ట్ అయినట్టయితే సారీ అండి, అంటే మేము ఇంటిమేషన్ ఇమ్మన్నాము. మా ఉద్దేశం ఏంటంటే అఫీషియల్గా ఇంటిమేషన్ ఇస్తే రికార్డెడ్గా ఉంటుందని మా వాళ్ళు ఇచ్చుకుంటారు. భక్తుల సహకారంతో నిర్మించిన చలువ పందిరి కుంగిపోవడానికి కారకులైన ఇంజనీరింగ్ అధికారులు మాత్రం తమ ఉద్యోగాలకు ఎక్కడ టెండర్ పడుతుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం దేవాదాయ శాఖ కమిషనర్తో పాటు విజిలెన్స్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తప్పమంటున్నారు దుర్గగుడి అధికారులు.